ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ప్రెజెంట్ అమలాపురం దగ్గర గొల్లవెల్లిలో ఉన్నాం సో మనకు పురాతన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది మనకు ఒకటి కనబడింది సో ఇది మన ప్రేక్షకులందరికీ ఒకసారి చూపిద్దామని ఒక వీడియో అనేది తీస్తున్నాను చూడండి ఒకసారి ఇది ఎట్లా కన్స్ట్రక్షన్ చేయబడింది దీని గురించి నేను ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మీకు ఒకసారి చూడండి సో ఇది మనకు అక్యురేట్ డోర్ అంటే ఈ డోర్ ఏదైతే మీరు చూస్తున్నారు అక్కడనే ఉంది బాబు చాలా మంది ద్వారం అంటే ఏదో చిన్నగా పెట్టుకుంటారు కదా అట్లా ఉండదండి ఒరిజినల్ ద్వారం అంటే ఇట్లా ఉండాలి చాలా పెద్దది విడ్తులో పెద్దది ఉండాలి హైట్ లో కూడా చాలా హైట్ ఉండాలి మిగతా ద్వారాలతో కంపేర్ చేసినప్పుడు 100% పెద్ద ద్వారం ఉండాలి దీని ఆపోజిట్ లో మళ్ళీ అక్కడ ద్వారం ఉంది చూడండి సో ద్వారానికి సంబంధించిన నియమాలు మనం పాటించేటప్పుడు ఖచ్చితంగా ద్వారం ముందు ఇట్లాంటి ఒక వరండా అనేది ఖచ్చితమైన నియమం చూడండి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లాంటి వరండా అనేది ఖచ్చితమైన నియమం అన్నమాట సో మనకు ఇట్లాంటి హౌసెస్ అనేవి 100% సక్సెస్ రేట్ లోనే ఉంటాయి సో ఇది పాతకాలం నాటి డిజైనింగ్ చూడండి పిల్లర్ పాయింట్స్ వుడ్ పిల్లర్స్ సో ఇట్లా ఉండాలి అసలు యాక్చువల్ గా మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇట్లా ఉండాలి సో ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా ఈ పాతకాలం నాటి ఇండ్లు అని చెప్పి మొత్తం తీసేసి కంప్లీట్ ఇప్పుడు లేటెస్ట్ 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 అని చెప్పి మొత్తం ఇండ్లన్నీ చెడగొట్టుకుంటున్నారు సో అట్లా కాకుండా 100% మనం ఇట్లాంటి ఇండ్లు కడితే మాత్రం మనకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి మొత్తం కూడా సో హౌసెస్ అంటే ఇట్లుండాలండి సో అబ్జర్వ్ చేస్తున్నారా ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం ఒకసారి చూడండి సో మనం ఒక్కసారి ఇంటి లోపల చూద్దాం సో ద్వారానికి సంబంధించిన నియమంలో ఈ ద్వారం ఎంత ఎత్తైతే ఉంటుందో సేమ్ అంతే ఈ వరండా అనేది ఉంటుంది సో మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం రండి ఈ ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం పాయింట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఈ డోర్ తీసుకురండి వెనకాల డోర్ ఉందా ఒకసారి ఆ దర్బి సో స్టార్ట్ ఉంది కదా నువ్వు స్టార్ట్ అయినా ఇది మనకు బ్రహ్మస్థానం పాయింట్ సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈస్ట్ దాని తర్వాత ఇది వెస్ట్ ఆల్రెడీ ఇది సౌత్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ నార్త్ సో ఇది చతుర్ముఖ శాల మనకు సో చతుర్శాల అంటారు చతుర్ముఖ శాల అంటారు సో ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఇది ఐడియా అనేది వస్తుంది అనమాట ఇట్లా ఉండాలి ఫోర్ డోర్స్ అనేవి సో మళ్ళీ మనం ఇక్కడ డోర్ చూస్తే కనుక ఈ డోర్కి సంబంధించి మళ్ళీ కూడా ఒక వరండా సో ఖచ్చితమైన నియమాలు మనం పాటించాలన్నప్పుడు 100% మీరు ద్వారానికి సంబంధించి ఎదురు ఖచ్చితంగా ఇట్లాంటి వరండాలు అనేవి పెట్టుకోవాల్సిందే సో అక్కడ నుంచి ఒకసారి మొత్తం చూపిదంతా సో ఇక్కడ చూడండి అండి ఇది ఇది ఎప్పుడండి కన్స్ట్రక్షన్ చేయబడింది ఆల్ ఫస్ట్ 75 ఇయర్స్ సో పాత సో ఇక్కడ ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నంబర్ వన్ ఏ ఒక్క పైసా టెన్షన్ ఉండదు ఇప్పుడు కొత్త ఇండ్లు కట్టిన వాళ్ళు బాధపడతారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నరకంలోనే ఉంటారు అంటే ఇట్లాంటి ఇండ్లు ఒప్పుకోరు కొత్త వాళ్ళు అది అది ఓకే కానీ ఒరిజినల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇట్లాంటి ఇండ్లు అంటే ఒరిజినల్ రూల్స్ ప్రకారం కట్టిన ఇండ్లలో చాలా అంటే ఉండే అందరూ కూడా మనస్సును కలిసిమెలిసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఒకే మనస్తత్వంతో ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉంటారు విడిపోదాము అనే మనస్తత్వం ఇక్కడ ఉండదు డబ్బుల పరంగా నాకు ఇంత కావాలి నాకు ఇంత కావాలి ఇవన్నీ అందరూ కూడా ప్రశాంతవంతమైన వాతావరణం అనేది ఉంటారు అట్లాంటి ఇల్లు ఆరోగ్యపరంగా కానీ ఏ విధమైనటువంటి సమస్య అది ఇట్లాంటి ఇళ్ళ స్పెషాలిటీ అనమాట సో ఎవరైనా ఇట్లాంటి హౌసెస్ కట్టాలి అని అనుకుంటే 100% మీరు మా హరివాస్తు ఛానల్ చూసినా కూడా ఇట్లాంటికి ప్లాన్కి సంబంధించిన ఎన్నో కూడా స్థాపత్య వేదం ప్రకారం మనం కన్స్ట్రక్షన్ చేయబడుతుంది సో ఎవరైనా ఇట్లాంటి బిల్డింగ్స్ కట్టాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సో చూడండి